నేను నీకు తెలుసా, ఈ నెమలిక నా చిన్నప్పటి స్నేహితురాలు. ఓ నైస్. నేను ఈ నెమలికని పెరుగుతుండగా చూసా. మేము దీనికి ఒక ఆకు తినిపించేవాళ్ళం. ఇప్పుడు చూడు, ఒకసారి చూడు చూడు చూడు, ఎంత పెద్దదైందో. హహా, వెరీ ఫన్నీ మామ్, యు యాక్చువల్లీ బిలీవ్ దట్. అప్పుడప్పుడు నిజం కన్నా నమ్మకమే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. వాట్ ఎవర్ మామ్. ఈ కాలం పిల్లలకి మొబైల్ తప్ప ఇంకేం ఆలోచన లేదు. మా వయసులో అయితే మేం బాగా ఆడుకునేవాళ్ళం. పెద్ద జడ, పెద్ద పెద్ద పోగులు, ఇంకా జడ వేసుకుని రిబ్బన్ కూడా పెట్టుకునేవాళ్ళం. అలా ఉంటూ చూసుకుంటూ మేము దాగుడు మూతలు, తొక్కుడు బిల్ల ఆడుతూ మజా చేసేవాళ్ళం. ఇంకెప్పుడు ఇదేనా? నేను చెప్పేది కూడా కాస్త విను. మామ్, వాట్ ద ఫక్. చాలా బాగుంది నాన్నా, నువ్వు వాడుకో, అమ్మ పని చేసుకుని వస్తుంది. ఎలా ఉన్నావు మీనాక్షి? బాగున్నాను. చూస్తున్నావు కదా, అయ్యో పిచ్చి. కాదు కాదు, ఆ అమ్మాయి. ఎంత అందంగా ఉండేదాన్ని. కాలేజ్లో అందరి కళ్ళు నా మీదే ఉండేవి. ఏమైంది మీనాక్షి? పెళ్ళి, పిల్లలు, బాధ్యత, వీటన్నిటి మధ్యలో నిన్ను నువ్వు మర్చిపోయావు. ఆ అమ్మాయికి ఇంకొక పేరే అందం. నేను అమ్మ కంటే ముందు ఆ అమ్మాయినే కదా. అందంగా ఉండడం నా హక్కు. ఒక్క అర్థం కూడా లేదు ఇంట్లో. ఎన్ని రోజులైందో నన్ను నేను చూసుకొని. అందరూ నవ్వుతున్నారేమో, హేక చాలు. ఇప్పటికైనా నన్ను నేను పట్టించుకోవాలి, అర్థం కొనుక్కోవాలి. మహా అయితే ఒకరోజు తినకుండా ఉండాలి. అదేదో అంటారు కదా, డైటింగ్. అదే
దీనమ్మా ఎన్నిసార్లు ఆడినా కూడా ఇదే అవుతుంది. హలో దీది, ఎక్కడికి వెళ్తున్నారు? మార్కెట్ అయిపోయింది. ఇంకా నా కొట్టిలో కంటే తక్కువ మంచివి మీకు ఎక్కడ దొరకదు. ముందైతే చూడండి. చెప్పు దీది, ఏం కావాలి? గవ్వల పేరు, ముత్యాల హారం, గుమ్మానికి కట్టడానికి తోరణాలు, చెవి పొగులు, మీరు చెప్పండి, అంతే మీ ముందుంటాయి. సరే ఒక మాట చెప్పయ్యా, ఎందుకు మీరందరూ దీనమ్మ దీనమ్మ అంటూ ఉంటారు? అరే క్షమించండి దీది, యాంగ్రీ బర్డ్స్ ఆడుతున్నాను. ఈ గలీస్ పిట్టలు గెలవడానికి వాటినే చంపుకుంటాయి, ఎంత ఆడినా గెలవట్లేదు. ఓహో, ఒక అమ్మలాగే అన్నమాట, అందుకే అంటారా మీరు దీనమ్మ అని? మీరు కూడా ఏంటి దీది, యాంగ్రీ బర్డ్స్ ని తీసుకొని బాధపడతారు. మీరు భయ్యా అని పిలిచారు నన్ను, మిగతా వాళ్ళైతే ఏ కొట్టుగాడు ఏ పొడుగాడు అని పిలుస్తారు. అదంతా వదిలేయండి, ఏం కావాలి మా దీదికి? ఇలా ఇవ్వండి. భయ్యా, నాకు ఒక మంచి అందమైన అద్దం కావాలి. ఎంత అందంగా ఉంది ఇది. అద్దం మామూలుగానే ఉంది దీది, కానీ అందులో చూసే అమ్మాయిలే అందంగా ఉంటారు. నేను కూడా అందంగా ఉన్నానా? నిజం దీది, మీరైతే అందరికంటే బాగున్నారు. ఒట్టు. సరే చెప్పు దీది, ఇందులో ఏ అద్దం నచ్చింది? ఈ అద్దం ఎంత ఉంటుంది భయ్యా? ఇదా, ఇది 600. 600? లేదు భయ్యా, 600 అంటే చాలా ఎక్కువ. మా ఇల్లు కూడా చాలా చిన్నది కదా, ఇదేమో చాలా పెద్దది. ఓ పంచే, ఈ రెండోది ఎందుకు ఇస్తావు భయ్యా? అరే దీది, ఒక పని చేయి కదా, బావన్న అడిగి రేపు మళ్ళీ వచ్చి తీసుకో. బావ లేడు కదా భయ్యా, పాప కోసం పాలు తీసుకురావడానికి వెళ్ళాడు. అయితే ఏంటి, తను ఎప్పుడు వస్తాడో అప్పుడు అడగండి. పాప పుట్టినప్పుడు వెళ్ళాడు భయ్యా మీ బావ పాలు తీసుకురావడానికి. మీరు అయితే బాధని భరించే విధానమే మార్చేశారు దీది, పెద్ద మనసు మీదే. ఇక చేసేదేముంది, ఈ పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు పెరగలేరు కదా, అందుకే నేను ధైర్యంగా ఉండాల్సి వస్తుంది. చాలా మంచిది, ఇదిగో దీది మీకోసం 400 ఇస్తున్నాను. భయ్యా ఇలా అయితే నీకు నష్టం రాదా? నా పరిస్థితి చూసి నమ్మి జాలి పడుతున్నావా? దీదీ మేమైతే బిజినెస్ చేస్తాం, కానీ మీతో ఏం బిజినెస్? మీతో కేవలం ప్రేమ ఉంటుంది కదా. కానీ భయ్యా నా దగ్గర 360 రూపాయలు మాత్రమే ఉన్నాయి. సరే ఏం పర్లేదు, 360 చాలు, ఇవ్వండి ప్యాక్ చేస్తాను. సంతోషం భయ్యా. నాకు ఆ గురం కావాలి. లేదు ఈసారికి లేదు, ప్రతిసారి ఇదే పని చేస్తావు, ఈసారికి మాత్రం అస్సలు లేదు. అమ్మ నాకు అది కావాలి, అమ్మ ప్లీజ్ అది నాకు కావాలి. లేదన్నానా, ఇక నోర్మై లేదు, నేను అస్సలు కొనివ్వను. అమ్మ అమ్మ నాకు ప్లీజ్ కొనివ్వు. ఇది ఏమైంది? ఇదిగో మీ అద్దం. ఇదిగో భయ్యా డబ్బులు. దీది వదలండి, చిరిగిపోతాయి. వద్దు భయ్యా, వదిలేసి నాకొద్దు. దీది దీది ఇంకా తక్కువ చేయాలా? చెప్పండి కదా. ఇది అమ్మ అమ్మ మనసు.